పార్లమెంట్లో టిఆర్ఎస్ పార్టీ గలం ఎవరు వినిపించబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర సమితి పక్షనేతగా కేసీఆర్ ఎవర్ని నియమించబోతున్నారు? మొన్నటి వరకు పార్లమెంట్లో కీలకంగా ఉన్న సీనియర్ నేతల ఓటమితో ప్రస్తుతం కొత్తగా లోక్సభ పక్ష నేతను ఎంపిక చేసే పనిలో ఉన్నారు పార్టీ అధినేత కేసీఆర్. ఉన్న 9 మంది ఎంపీల బలాలు బలహీనతల వడపోత కార్యక్రమంలో బిజీ అయ్యారు. రేపటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేతను డిసైడ్ చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుండటంతో ఎంపీలకు దిశానిర్దేశం చేసే పనిలో ఉన్నారు సీఎం కేసీఆర్. రేపు ప్రగతి భవన్లో జరగబోయే టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ ఎంపీలను ఆహ్వానించారు కేసీఆర్. సభలో వ్యవహరించాల్సిన తీరు, ప్రస్తావించాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేతను ఎంపిక చేయనున్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర గళాన్ని లోక్సభ వేదికగా ఇంతకాలం వినిపించిన నేతలు కొందరు పార్టీకి దూరం కాగా, ఇంకొందరు ఓడిపోయారు. గెలిచిన వారిలో కొత్త వారుండటం, అంతగా వాయిస్ వినిపించని ఎంపీలే ఉండడంతో ఎవరికి లోక్సభ పగ్గాలు అప్పగిస్తారనేది ఆసక్తిగా మారింది. గత లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేతగా వ్యవహరించిన జితేందర్ రెడ్డికి ఎంపీ టికెట్ రాకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మరో సీనియర్ నేత వినోద్ కుమార్ కరీంనగర్లో ఓడిపోయారు. అటు నిజామాబాద్లో కవిత కూడా ఓడిపోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది. గత లోక్సభలో కవిత, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీతారాం నాయక్లు పార్టీ గళం బలంగా వినిపించేవారు. ఇప్పుడు వారిలా లోక్సభలో పార్టీ గళాన్ని వినిపించేందుకు సమర్థుల్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు కేసీఆర్. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కొనసాగనున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి 9 మంది మాత్రమే ఎంపీలుగా ఎన్నికయ్యారు. వీరిలో ఒకరికి లోక్సభ పక్ష నేత, మరొకరికి ఉపనేత పదవి దక్కనున్నాయి. 2 సార్లు ఎంపీగా గెలిచిన నేత కోసం కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రయోజనాలు దక్కించుకోవాలంటే కేంద్రంపై గట్టి గళం వినిపించడం ముఖ్యం. అలాంటి వారిలో టీఆర్ఎస్ నుంచి 2వ సారి ఎన్నికైన ఎంపీల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్ ఉన్నారు. వీరితో పాటు ఈ మధ్య పార్టీలో చేరి ఖమ్మం నుంచి గెలుపొందిన నామా నాగేశ్వరరావు పేర్లు పార్టీ తరఫున లోక్సభాపక్ష నేత పదవి కోసం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీబీ పాటిల్ కు సరైన వాగ్ధాటి లేకపోవడం మైనస్ గా ఉంది. కొత్త ప్రభాకర్ రెడ్డి సీనియర్ అయినా ఆయనకు భాష సమస్య ఇబ్బందిగా మారిందని పార్టీలో చర్చించుకుంటున్నారు. నామా నాగేశ్వరరావు గతంలో టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటరీ పార్టీ నేతగా చేసిన అనుభవం ఉంది. కానీ ఆయన ఈ లోక్సభ ఎన్నికల ముందే టీఆర్ఎస్లోకి వచ్చారు కాబట్టి ఆయనకు ఈ పదవి అప్పగిస్తే పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీలు మన్నె శ్రీనివాసరెడ్డి, మాలోత్ కవిత కొత్తవారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మంచి వక్తేమీ కాదు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు సీనియర్ అయినా పార్లమెంటుకు కొత్త ముఖం. ఇక చేవెళ్ల నుంచి మొదటిసారి గెలిచిన గడ్డం రంజిత్ రెడ్డికి భాషాపరంగా ఇబ్బందులు లేకపోవడం, కార్పొరేట్ అడ్మినిస్ట్రేటర్గా అనుభవం ఉండడంతో ఆయన పేరును కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.